శ్రీవత్సవక్షసం శ్రీశం శ్రీలోలం శ్రీకరగ్రహం శ్రీమంతం శ్రీనిధిం శ్రీడ్యం శ్రీనివాసం భజే అనిశం. వెంకటేశ్వర స్వామివారి యొక్క 1000 నామాల్లో 756వ నామం ఓం క్షేమకరాయ నమః. క్షేమకరః అంటే నివృత్తి ధర్మనిష్ఠులగు వారి యొక్క అజ్ఞానాన్ని తొలగించి క్షేమాన్ని కలుగజేసేటువంటి వాడు. అంటే నివృత్తి మార్గంలో వెళ్ళాలి అని చెప్పి సంకల్పిస్తారు, కానీ అజ్ఞానం అనేటువంటిది ప్రతిబంధకంగా ఉంటుంది. అప్పుడు ఆ ప్రతిబంధకతను వాళ్ళు తొలగింపజేసుకోలేక రోధిస్తూ ఉంటే వారికి కరావలంబాన్ని ఇచ్చి కటాక్షించేటువంటి వాడు శ్రీనివాసుడు. ఎందుకంటే యథా యథా విపర్యేతి లోకతంత్రం అసారవత్ తథా తథా విరాగోత్ర జాయతే నాత్ర సంశయ. ఎప్పుడైతే ఈ సంసారంలోకి జీవుడు పుడుతూ ఉన్నాడు, పుట్టినటువంటి జీవుడు ఆ తల్లి గర్భము నుంచి విడివడిన తరువాత లోకంలో ఉండేటువంటి తేజస్థిమిరాలకి ఈ యొక్క శీతోష్ణాలకి వీటన్నింటికి కూడా ఆ శిశువు తట్టుకోలేక రోధిస్తూ ఈ యొక్క ద్వంద్వమోహక భావాన్ని ఘటించేటువంటి ప్రకృతిలో ఎలా ఉండాలా అని చెప్పి ప్రయత్నిస్తూ ఉంటాడు. అయితే సుఖదుఃఖాత్మకంగా ఉండేటువంటి ఈ యొక్క సంసారంలో పడి కేవలము భవిష్యత్ అంతా సుఖాలే ఉన్నాయేమో అనేటువంటి భ్రాంతితో అలా గడిపివేస్తూ ఉంటారు, దుఃఖాలను దిగమింగుకుంటూ ఉంటారు. ఏదో సుఖాలు వచ్చిన తర్వాత దుఃఖాలు వస్తాయని, దుఃఖాలు వచ్చాక సుఖాలు వస్తాయని, పరమసుఖం ఏదో తర్వాత వస్తుందని. కానీ ఈ జీవితమే ఒక విషాదాంతమైనటువంటిది అనేటువంటిది తెలుసుకోలేరు. ఎందుకంటే ఏదో ఉందని అనుకుంటూ ఉంటారు, అలా బతుకుతూ ఉంటారు, చివరిలో ఏదో ఉందనుకుంటారు. రాత్రిరు గమిష్యతి భవిష్యతి సుప్రభాతం భాస్వానుదేశ్యతి హసిష్యతి పంకజశ్రీ ఇత్థం విచింతయతి కోశగతే ద్విరేఫే హా హంత హంత నళినీం గజ ఉజ్జహార. ఒక పువ్వు పైన రాత్రి అవుతూ ఉంటే ఆకలి తట్టుకోలేక పగలంతా బద్ధగించినటువంటి ఒక తుమ్మెద వెళ్ళి వాలింది. అయితే ఆ కమలం సూర్యుడు అస్తమించగానే అది ముకుళించుకుపోయింది. అది ఎంత భావం చేసింది అంటే రాత్రి గమిష్యతి, రాత్రి వెళ్ళిపోతుంది కదా, భవిష్యతి సుప్రభాతం తెల్లారుతుంది, సూర్యోదయం అయిన తర్వాత వే వెలుగులతో ఎప్పుడైతే ఆ సూర్యభగవానుడు లోకానికి ప్రత్యక్ష దైవం వచ్చేసాడో హసిష్యతి పంకజశ్రీహి, ఈ పంకజం బాగా ఉదయిస్తుంది. అప్పుడు దాని నిండా తేనె నిండిపోతుంది. నేను తేనె తాగుతూ నిద్ర లేవచ్చు, ఆ తర్వాత తేనెను బాగా కడుపు నింపుకుని బయటికి వెళ్ళిపోవచ్చు అని చెప్పి అనుకుందిట. ఇత్థం విచింతయతి కోశగతే ద్విరేఫే, ఆ యొక్క పుష్పకోశంలో ఉండేటువంటి ఆ యొక్క ద్విరేఫము అంటే ఆ భ్రమరము, భ్రాలో ఒకరా రాల అనేటువంటి చివరిలో రెండు రకాలు ఆ యొక్క కీటకము నామములో ఉండటం వల్ల దాన్ని చమత్కారంగా కవులు ద్విరేఫము అని అన్నారు. ఆ భ్రమరం అనుకుంటూ అక్కడ ఉండిపోయింది. కానీ హా హంత హంత నళినీం గజ ఉజ్జహార, రాత్రి ఆ యొక్క మడుగులోకి స్నానం చేయటానికి వచ్చినటువంటి ఏనుగ దాన్ని పీకేసి బయటపడేసింది. ముకుళించుకున్నటువంటి కమలం ఎప్పుడైతే నీటి నుంచి విడివడి ఒడ్డున పడిపోయిందో అప్పుడు ఇంకా అది వికసించదు, సూర్యకిరణాలకి అది నశించిపోతుంది. కనుక జీవుడు కూడా తాను ఏదో సాధిద్దామని అనుకుంటాడు, తర్వాత అంతా ఇంక మధురమైన జీవితం అనుకుంటాడు, కానీ దానిలో పడిపోతాడు. అలా అగట్టల్లో పడిపోయేటువంటి వారికి స్వామి ఎప్పుడైతే ఆయనను ప్రార్థించి భవిష్యత్తులో మధు అనేటువంటిది ఆ మధు హననం చేసినటువంటి వాడు, మధు అనే రాక్షసుని సంహరించినటువంటి వాడైనటువంటి శ్రీనివాసుని యొక్క శ్రీచరణాలను పట్టుకుంటే ఈ కీటము వలె నశించడు, పరిపూర్ణమైనటువంటి భగవద్ అనుగ్రహాన్ని పొందుతాడు అని చెప్పి గ్రహించాలి. కనుక ఆ స్వామిని ఓం క్షేమకరాయ నమః. అయ్యా, మేము నివృత్తి అనేటువంటి మార్గాన్ని అనుసరించాం, అయితే మాకు ఏదో ఒక యవనికి వలె అజ్ఞానం అనేటువంటి ప్రతిబంధకం అవుతుంది, దాన్ని తొలగించు అని ప్రార్థిస్తే కటాక్షించేటువంటి వాడు కలిదోషహరణుడైన శ్రీ వెంకటేశ్వరుడు. ఆయన శ్రీచరణాలను ఆశ్రయిద్దాం, మానవ జన్మను నవనవోన్మేషం చేసుకుందాం. శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క సహస్ర నామామృత ధారలో
757వ నామం ఓం మరుతే నమః. మరుత్ అంటే స్వర్గములో ఉండేటువంటి ఒకనక దివ్యమైనటువంటి మహానుభావుడు. ఆయన స్వర్గీ అని కూడా కీర్తింపబడతాడు. భగవాను అనుకునేటువంటి అనేక నామాల్లో మరుత్ అనేటువంటిది ఒక నామము. అంటే ఈ యొక్క ప్రకృతిలో కూడా మరుత్ ఉన్నది కదండి అని అంటే ఈ గాలి మనకి ప్రాణస్వరూపం అయింది కదా, ఆయనను కూడా మనం ఈ మరుతే నమః అన్నప్పుడు ఆ ప్రాణస్వరూపుడైనటువంటి వాయువును కూడా మనం భావించవచ్చు. ఎందుకంటే పంచభూతాత్మకమైనటువంటి ప్రకృతిగానే ఆ పరమాత్మను మనం దర్శిస్తూ ఉన్నాం. వీటిని సృజించినటువంటి వాడుగా భగవంతుణ్ణి తెలుసుకుంటున్నాం. దాన్నే చెప్తాడు ఆ సుభాషితాలన్నీ కూడా లోకాలకి అనుగ్రహించినటువంటి వాడు మహావైరాగ్య సంపన్నుడైనటువంటి భర్తృహరి అనేటువంటి ఆయన. ఆయన ఎన్నో ఆధ్యాత్మిక సత్యాలను లోకానికి అందించినటువంటి వాడు. అయితే ఆయన ధర్మపత్ని గురించి తెలుసుకున్నాడు ఆయన. ఆమెకి ఏదైతే ప్రేమపూర్వకంగా ఫలాన్ని ఇచ్చాడో ఆమె తన ప్రియుడికి ఇచ్చింది. అది అటు తిరిగి ఇటు తిరిగి మళ్ళీ ఆయన దగ్గరికి వచ్చింది. అప్పుడు తెలుసుకున్నాడు లోకంలో ఆ సుఖ లవలవేశం కూడా లేదు, మనం మనుష్యులను నమ్మటం కన్నా మనుష్యులను సృజించినటువంటి పరమాత్మను నమ్ముకుంటే ప్రాణస్వరూపుడు దివ్య చైతన్య స్వరూపుడైనటువంటి ఆయనే రక్ష అని తెలుసుకుని ఎన్నో సత్యాలను ఆయన పాండిత్యంతో లోకంలోకి చెప్పాడు. అధ్యాత్మ విద్యా విద్యోతితాంతఃకరుణుడు భర్తృహరి, ఆ మహానుభావుడు గొప్ప ఉపాసకుడు ప్రకృతిలో. ఆయన చెప్పాడు మాతర్ మేదిని తాత మారుత సఖా తేజ. ప్రకృతిలో ఉండేటువంటి నింగి, నీరు, నేల, నిప్పు, గాలి వీటినే సంస్కృతంలో పృథివ్యప్ తేజో వాయు ఆకాశములు అని అంటారు. ఈ ఐదింటిని మనం దర్శించి వీటి ద్వారా బతుకుతున్నాం. ఎందుకంటే జీవుడు పరమాత్మకి చెందినటువంటి పంచభూతములను లోపల కలిసి ఆ యొక్క వాటికి విడిపడకుండా ఉండి వాటితో రమిస్తూ జీవిస్తూ ఉన్నాడు. లోపల జలం తగ్గిపోయింది, తగ్గిపోతే జీవుడు చనిపోతాడు. కాబట్టి మళ్ళా లోపలికి జలాన్ని పంపవలసి వస్తుంది. గాలి అందడం లేదు, గాలి పెట్టి మళ్ళా బతికిస్తున్నారు వైద్యులు. అలాగే ఆ యొక్క దివ్యమైనటువంటి తేజస్సు, చైతన్యం ఇవన్నీ ఉండాలి. అదే లోపల జఠరాగ్నిగా ఉండేటువంటి అగ్ని ఇవన్నీ ఉండాలి, పంచభూతాలు ఉండాలి. నేల అంటే పృథివీ తత్వమే ఈ యొక్క శరీరం. పృథివీ అలాగే నేల, నింగి, లేకపోతే ఆకాశం లేదనుకోండి, లోపల నాభిలో అది రూపొందిద్దుకున్నటువంటిది ఒక ప్రణవంగానో లేకపోతే మరో అక్షరంగానో అది ఈ యొక్క ఉరహపంజరం నుంచి ఈ యొక్క తాళవ్యములుగా, దంత్యములుగా ఇలా ఏదో ఒక రూపాన్ని చెంది ఒక శబ్దమును అర్థవంతంగా బయటికి తీసుకురాలేదు కదా. కాబట్టి పంచభూతాత్మకమైనటువంటి ఈ దేహంలో మనం సృష్టిలో ఈ వీటిలతో రమిస్తూ జీవిస్తున్నాం. కాబట్టి అందులో ప్రాణం ప్రధానవంతమైనటువంటిది. కనుక ఏష అంత్య ప్రణామాంజలి యుష్మత్సంగవశాత్. అయ్యా నిన్ను పరమాత్మ మేము ప్రత్యక్షంగా దర్శించలేదు, నిన్ను మేము సంగమించాం. ఎలాగూ అంటే ఈ పంచభూతాత్మకమైనటువంటి ప్రకృతి ద్వారా వీటిని సృజించినటువంటి నీతో మేము రమించాం కనుక మాకు ఈ తల్లి భూమి, ఆ తండ్రి గాలి, అలాగే తేజస్సు ఈ యొక్క మాకు ఊపిరైంది. కాబట్టి ఇలాగా వీటిలతో నేనున్నాను కాబట్టి ఈ పంచభూతాలకే నేను నమస్కరిస్తున్నాను, ఇది నీకు నమస్కారము అని అన్నారు. కనుక ఇక్కడ కూడా గాలే భగవత్ స్వరూపము. ఈ వాయుదేవుడు జ్ఞానమందు, బలమందు, వైరాగ్యమందు అవిక్రమమైనటువంటి విష్ణుభక్తి కలిగినటువంటి వాడుగా తనను తాను భవిష్యోత్తర పురాణంలో ప్రకటించుకున్నటువంటి వాడు. అంటే భగవంతునికి భాగవతునికి అభేదాన్ని దర్శించేటువంటి మనం ఆ మరుత్తే దివ్యమైనటువంటి భగవత్ స్వరూపము. ఆ మరుత్తు యొక్క స్పర్శ వల్ల మనం ఉజ్జీవింపబడుతూ ఉన్నాము. ఎప్పటి వరకు ప్రాణం ఉన్నది అనేటువంటిది మనకి తెలుస్తుంది. గాలి ఆడినంత మడుక్కు గాలి ప్రతిబంధకమైంది, అప్పుడు జీవుడు విలవిల్లాడిపోతాడు. గాలి ఆగిపోయింది పూర్తిగా, ఈ దేహం మనకు సంబంధం లేకుండా పోయింది, అప్పుడు శివంకరమైనటువంటి ఈ దేహమే శవముగా పిలవబడుతున్నది. అందుకే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి అని చెప్పి ఉపనిషత్తులో కూడా ఆ యొక్క మరుత్తుని చర్చించడం జరిగింది. కనుక అటువంటి వాయుస్వరూపుడై అంతర్యామిగా జీవులందరిలోనూ ఆ యొక్క
దివ్యమైనటువంటి ప్రాణ చైతన్య స్థితిని నిలబెట్టేటువంటి ఆ భగవాను ఓం మరుతే నమః అని శ్రీనివాసుని ఆ రూపరహిత స్పర్శమైనటువంటి మరుస్వరూపుడిగా మనం భావించి ఆశ్రయించి ఆరాధిస్తే మన జీవితం భక్తి సంయుతమవుతుంది. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సహస్రనామామృత దీక్షలో 758వ నామంగా మనం పఠించవలసింది ఓం భక్తిప్రదాయ నమః. భక్తిని కలిగించేటువంటి వాడు కనుక ఆయన భక్తిప్రదః. భక్తి అనేటువంటిది కలిగితేనే జీవుడికి ఆ భగవంతుడి యొక్క ఔన్నత్యం తెలుస్తుంది. భక్తి లేకపోతే భగవంతుడి యొక్క గొప్పతనం ఏం తెలుస్తుంది? గుడ్డివాడు ఏ విధంగా అయితే లోకంలో ఉండేటువంటి హరివిల్లుని కానీ ఆ నదీ జలాలని కానీ అద్భుతమైనటువంటి పర్వత పంక్తుల్ని కానీ వేటిని చూడలేదు, హరిత భరితంగా ఉండేటువంటి ఈ ప్రకృతిలో ఆ పక్షుల యొక్క విహంగాలని యొక్క శక్తిని ఇవన్నీ గమనించలేడు. కనుక ఈ యొక్క శక్తిలో భగవంతుడు అనేటువంటి ఈ యొక్క విశ్వంలో ఏదైతే ఉన్నదో ఆ శక్తి చైతన్యాత్మకంగా ఉండేటువంటి ఆ యొక్క తత్వాన్ని మనం దృష్టి ద్వారా గ్రహిస్తున్నాం. కాబట్టి చెవి ద్వారా మధురమైనటువంటి శబ్దాలను వింటున్నాం, రసన ద్వారా మధురమైన పదార్థాలను తింటున్నాం. ఇవన్నీ తింటున్నాం అంటే ఒక రకమైనటువంటి చైతన్యం మనలో ఉంది కనుక ఇది ఇతోధికమైపోతుంది. భగవంతుడిగా ఇవన్నీ తెలుసుకున్నాం అనుకోండి, ఈ ఇంద్రియ శక్తిని అంతా పంచ బహిరింద్రియాలని అంతరింద్రియాలని మనస్సుని ఆ యొక్క బుద్ధిని ఏకీకృతం చేసి వ్యవసాయాత్మిక బుద్ధి అని చెప్పి భగవానుడు ప్రబోధించాడే, అలాగా భగవంతుడి అందే కనుక నిలిపితే వాడు పొందేటువంటి ఆనందం ఇంకా అసలు దుఃఖం అనేటువంటిదే లేనటువంటిది. ఒక అద్భుతమైనటువంటి లౌకికమైనటువంటి చింతన విడిచి వాడు ఏ తీవ్రమైనటువంటి స్థితిలో ఉన్నాడో వాడిని చూస్తే ఆనందపడిపోతారు జనాలు కూడా. వాడి భక్తి తన్మయత ఎదుటి వాళ్ళకు కూడా స్ఫూర్తినిస్తుంది. రామకృష్ణ పరమహంసను చూసి ఎంతమంది స్ఫూర్తి పొందారు. కేవలం ఒక గోచితో ఉండి పరమానందం అయినటువంటి భగవానుతో రమించేటువంటి కాంచీపుర యతీంద్రులు నడిచే దైవం అయినటువంటి ఆ స్వామివారు ఎలా ఉండేవారు, అలాగే రమణ మహర్షి ఎలా ఉండేటువంటి వారు, వీళ్ళందరూ భగవద్ రామానుజులు వారు ఎలా ఉన్నారు, వ్యాసరాయలు వారు ఎలా ఉన్నారు, నారద మహర్షి ఎలా ఉంటాడు. కాబట్టి మహాభక్తావతంసులు ఒక ఆంజనేయ స్వామి వారు, ఓ గరుడు, వీళ్ళందరూ దేనిచేత భగవంతునితో అనుబంధాన్ని పెంచుకున్నారు? ఒక చారిత్రకమైనటువంటి వ్యక్తి అయినా ఒక పౌరాణికమైనటువంటి వ్యక్తి అయినా వీళ్ళందరూ భగవంతునికి భక్తునికి అనుసంధానం ఆ యొక్క తత్వం ప్రేమ దాన్నే ఆ తైలధారల అవిచ్ఛిన్నంగా ఉండేటువంటి ప్రేమభావనే భక్తి. ఆ భక్తిని అవిచ్ఛిన్నమైనటువంటి ప్రేమభావనగా చెప్పారు నారద మహర్షి తన యొక్క భక్తి సూత్రముల్లో. ఎప్పుడు జీవుడు ఉద్దీప్తమైనటువంటి ఆనందాన్ని పొందుతాడు, ఒక దీపము ఒక ఒత్తి అలా నూనెను పైకి ప్రసరింపజేస్తూ ఉంటే ఉజ్వలమైనటువంటి తేజస్సుతో ఉంటుంది. అదే కనుక తైలం అయిపోయింది అని అంటే ఆ యొక్క ఒత్తి ద్వారా కాంతి అనేటువంటిది ఉండదు, ఒత్తి కాలిపోతుంది, అది మసి అయిపోతుంది. ఆ యొక్క కాంతిహీనమైనటువంటి ప్రకోష్టంలో ఎటువంటి ఆనందం ఉండదు. అదే కనుక ఆ చైతన్యవంతమైనటువంటిది అయినటువంటి తైలం ఉంటే ఆ ఒత్తి ఎలా ప్రకాశిస్తుందో అగ్నిదగ్ధమై, అలాగా జీవుడు కూడా భగవతత్వంతో రమిస్తాడు కాంతివంతమై ఈ భక్తితో ఉన్నప్పుడు. కనుక భక్తి లేనటువంటి జీవితమే వద్దన్నారు ఆళ్ళవారులు కానీ ఆచార్యులు కానీ నాయనమ్మారులు కానీ మహాభాగవతోత్తములైనటువంటి వాళ్ళు ఎవరైనా సరే, స్వామి నీ యందు అపరిమితమైనటువంటి అచంచలమైనటువంటి విశ్వాసానికి ముడిసరుకు ఏమిటి, మూలద్రవ్యం ఏమిటి, భక్తి. ఈ భక్తి ఉండేటువంటి జన్మను మాకు ఏది ఇచ్చినా పర్వాలేదు, ఉత్తమోత్తమైనటువంటి మానవ జన్మే మాకు కావాలని లేదు. ఒక పక్షిగా పుట్టించు, ఒక చేపగా పుట్టించు, ఒక చెట్టుగా పుట్టించు, లేదా ఒక క్రిమిగా పుట్టించు, మాకు ఎటువంటి జన్మనిచ్చినా సరే నీ భక్తితో ఉండేటువంటి జీవితాన్ని కనుక మాకు ఇచ్చావు అనుకో, అప్పుడు ఆ జీవితం దుర్భరం అనిపించదు. అదే కనుక భక్తి లేకుండా ఈ లోకంలోకి వస్తే అసూయ, ద్వేషము, అలాగే ఈ యొక్క రాగద్వేషాలతో పాటుగా విపరీతమైనటువంటి అధికారకాంక్ష లేదా శారీరక రిరింస
వీటితో జుగుప్సాకరమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఉంటాం మేము. ఎంత వయస్సు వచ్చినా వయస్సుకు సంబంధించినటువంటి కోరికలతో అలా దుఃఖపడుతూ ఉంటారు. వాటిని తీర్చుకుంటూ ఉన్న హవిషా కృష్ణవర్త్యేవ భూయేవాభివర్ధతే, అగ్నిహోత్రంలోకి ఆజ్యం పోస్తూ ఉంటే అది ఎలా వృద్ధి పొందుతూ ఉంటాయో, అలా కోరికలు తీర్చుకుంటూ ఉంటే నజాతు కామ కామానాం ఉపభోగేన శామ్యతి. కోరికలు తీర్చుకోవటం వల్ల కోరికలు ఒకనాడు అవి పూర్తి కావు. ఎవరైనా సముద్రం దగ్గరికి వెళ్ళి అలలు పోయిన తర్వాత స్నానం చేద్దాం అనుకుంటే వాడు ఎలా అయితే అలాగే కూర్చునుండి వాడి జీవితాన్ని పోగొట్టుకుంటాడో, అలలు ఎలాగే సముద్రంలో తగ్గవు కాబట్టి అలాగే కోరికలు తీరాక నేను భగవంతుని యందు భక్తిగా ఉంటాను అంటే వాడు అంతే. కాబట్టి ప్రహ్లాదుడు వలె, ఆ ధ్రువకుమారుడు వలె, ఇంకా ఎందరో భాగవతోత్తముల వలె బాల్యము నుండి భగవంతుని యందు ప్రేమభావాన్ని పెంపొందించుకుని ఎవరైతే జీవితాన్ని పండించుకుంటారో, నవనవోన్మేషం చేసుకుంటారో వారిది ధన్యమైనటువంటి జన్మ. శ్రీ వెంకటేశ్వరుని యొక్క భక్తావతంశులు ఎందరెందరో ఉన్నారు. ఓ తిరుమల నింబి, తరిగొండ వెంగమాంబ, రామానుజస్వామి, వైఖానస అర్చక స్వాములు, మరీచి మహర్షి ఇత్యాదులు, వీళ్ళందరి వలె ధన్యులం కావాలి అని అంటే ఓం భక్తిప్రదాయ నమః. ఆ భక్తిని మన యందు కలిగించేటువంటి వాడు శ్రీనివాసుడు ఎవరు అంటే, ఇటువంటి క్రూర కలియుగంలో మహాదుర్మార్గులైనటువంటి పాపిష్ఠులైనటువంటి వాళ్ళ మధ్య మనం నడయాడుతూ ఉన్న మనకంటూ ఒక విశిష్టతను ఇవ్వటానికి ఆ భక్తిని ప్రసాదించేటువంటి వాడు. కనుక ఓం భక్తి ప్రదాయ నమః అని చెప్పి ఆయన్ని ఆశ్రయించాలి. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సహస్రనామామృత ధారలో 759వ నామం ఓం ముక్తిదాయినే నమః. ముక్తిదాయి అంటే మోక్షాన్ని ఇచ్చేటువంటి వాడు, మోక్షం ఇచ్చే జనార్దనాథ్ అని ప్రసిద్ధమైనటువంటి నానుడి. కనుక ఈ ఆభాణకములను మనం ఆశ్రయించి ఆ యొక్క వాంగ్మయం ద్వారా మనం ఏం తెలుసుకుంటున్నాము, మోక్షం అనేటువంటిది ఒకటి ఉంది. ఏమిటి ఆ మోక్షము అంటే ముక్తి. ఈ జన్మ పరంపరలు ఇవి అలా కలుగుతూనే ఉంటాయి. కలిగేటువంటి జన్మ పరంపరల్ని కర్మ నుంచి వేరు చేసి ఆ జీవుడికి పునరావృత్తి రహితమైనటువంటి ఒక తత్వాన్ని కటాక్షించడం, అంటే తన యందు తాను రమిస్తూ పరమేశ్వరుని యందు చేరిపోవటమే ముక్తి. విముక్తుడైపోతాడు ఈ సంసారం నుంచి, లంపటి నుంచి విముక్తుడైపోతాడు. అలా ఇవ్వగలిగినటువంటి వాడు ఎవరు, శ్రీనివాసుడే. దీన్ని రకరకాలుగా భావిస్తూ ఉంటారు, కైవల్యము ఇత్యాదులుగా. కొంతమంది వారి సంప్రదాయంలో భగవంతుని యందు కలిసిపోవటమే ముక్తి అని. కాదండి, ఆయన తొలి గురువు, ఆయన నుంచి గురు పరంపర అంతా వచ్చింది ఆ లక్ష్మీనాథుని నుంచి. అక్కడ ఆయన శ్రీవైకుంఠంలో ఆయన నిత్యముక్తులైనటువంటి ఆనందుడు, గరుడు, విశ్వక్సేనుడు, నారదుడు వీళ్ళందరితో పాటుగా ఉంటాడు. ఆయన నిత్యముక్తులతో పాటు ఇంకా ఎందరో జ్ఞానయోగులు కూడా ఉంటారు. సనకుడు, సనందనుడు, సనత్ కుమారుడు, సనత్సుజాతుడు ఇత్యాదులు ఉంటారు. వీళ్ళందరితో పాటుగా మన గురువులకు ఆ గురు పరంపర అందరిలో ఆ లక్ష్మీనాథుణ్ణి సేవించవచ్చు అని చెప్పి భావిస్తూ ఉంటారు. కనుక స్వామి ఎక్కడుంటాడు, శ్రీవైకుంఠంలో ఉండొచ్చు, క్షీరార్ణవంలో ఉండొచ్చు, లేదా సూర్యమండల మధ్యవర్తిగా ఉండొచ్చు. ఎక్కడున్నా అక్కడ ఈ జీవుడు కూడా వారందరితో ఉండేటువంటి ఆ యొక్క భగవత్ స్వరూపాలతో సమానమైనటువంటి తేజోవంతులతో దివ్ ప్రకాశం అన్నారు కదా, అలా ప్రకాశవంతమైనటువంటి ఒక దివ్య తాదాత్మ్య స్థితిలోనూ ఉండవచ్చు. లేదా ఉపనిషత్తులు చెప్పినట్టుగా ఒక మహాగ్ని నుంచి విడిపడినటువంటి ఈ తేజస్సులన్నీ తిరిగి మహాగ్నిని చేరిపోయినట్లుగా ఆ యొక్క భగవంతుని నుంచి విడిపడినటువంటి ఈ యొక్క జీవము తిరిగి పరాత్పరుణ్ణి చేరిపోవటమే మోక్షము. సరే, ఇక్కడ దాకా బాగానే ఉందండి. దీన్ని ఇచ్చేవాడెవడు, దీనికి వెళ్ళటానికి ప్రతిబంధకములు ఏమిటి, ఆ యొక్క ప్రతిబంధకములు తొలగించుకునేందుకు మార్గం ఏమిటి, తొలగించుకుంటే వచ్చేటువంటి ఆ పరమాత్మని మనం చేరటం వల్ల వచ్చేటువంటి ఆనందం ఎంతటిది అని అంటే ఇవన్నీ కూడా నోటితో చెప్పేటువంటివి కావు. ఎందుకంటే ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్, అది ఆనంద స్వరూపం, ఆనంద నిలయ నివాస రసికుడు శ్రీ వెంకటేశ్వర స్వామి.
ఆయన ఎందుకు కలిసిపోవటం అంటే నదులు ఎంత సహజంగా వెళ్ళి సముద్రంలో కలిసిపోతాయో అలా ఆయన ఎందు నిలీనమైపోతాడు జీవుడు. అలా నిలీనమైపోయినటువంటి వాడికి ఎంత ఆనందం కలుగుతుంది అంటే లౌకికమైన మాటల్లో చెప్పగలిగితే అది ఎంత అని చెప్పి చెప్పేయచ్చు కదా. ఓ చెరుకు రసమో ఓ ఖర్జూర పళ్ళు రసమో లేకపోతే ఒక ద్రాక్ష రసమో వీటితో సమానమైనటువంటిది కాదు. ఎందుకంటే ఇవి కొంత తాగిన తర్వాత ఇంక చాలు అని అనిపిస్తాయి. అదే అలా అనిపించేటువంటిది కాదు. అది సర్వకాల సర్వావస్థల్లోనూ దాన్ని అనుభవించిన తర్వాత దానికి మించినటువంటిది, దానికి సమానమైనటువంటిది మరొకటి లేదు అనేటువంటి ఒక ఆనంద భూమికల్ని ఇచ్చేటువంటిది. అటువంటి పరమానంద స్థితిని మోకాస్వాదవత్, దాన్ని మూగివాడు ఎలా అయితే మధురమైనటువంటి ఫలాన్ని ఇచ్చి దాని రుచిని చెప్పమంటే బ్యా అని అంటాడో, అసలు నోరున్నవాడే చెప్పలేనప్పుడు వాడెలా చెప్తాడు. అలాగే మోక్షము యొక్క స్వారస్యం ఎంతటిది అంటే ఎవడు చెప్పగలిగినటువంటి వాడు లేడు. అటువంటి ముక్తి ఫలాన్ని అనుగ్రహించగలిగినటువంటి వాడెవడు? శ్రీ వెంకటేశ్వర స్వామియే. ఇంతకుముందు ఎవరికైనా అనుగ్రహించడా? భక్తి కలిగినటువంటి వాళ్ళందరూ ముక్తిని పొందారని చెప్పి వేదములు చెప్తూ ఉన్నాయి, అలాగే నారాశంసలు చెప్తూ ఉన్నాయి, పురాణములు చెప్తూ ఉన్నాయి, ధర్మశాస్త్రములు చెప్తూ ఉన్నాయి, అలాగే కావ్యములు చెప్తూ ఉన్నాయి, స్తోత్రములు చెప్తూ ఉన్నాయి. వీటన్నిటికీ ఫలశ్రుతి అయినటువంటిది భగవంతుణ్ణి చేరటమే. మనుష్యుడికి ఆ ఉత్తమోత్తమైనటువంటి జన్మ పొందిన తర్వాత గమ్యమానమైనటువంటి క్షేత్రం ఏది? భగవానుడే, ముకుందుడే. కాబట్టి మోక్షాన్ని ఇచ్చేటువంటి ఆ యొక్క స్వరూపుణ్ణి చేరటమే మానవ జీవితానికి పరమావధి. అందుకోసమే చతురాశ్రమాలు, ఈ యొక్క బ్రహ్మచర్యము, యవ్వనము, దాంతోపాటు ఆ యొక్క గార్హస్థ్యము, తర్వాత వచ్చేటువంటి వనప్రస్థము, సన్యాసము, ఈ చతురాశ్రమాలు కూడా భగవంతుడి వైపు నడిపిస్తాయి. కాబట్టి విడివడనటువంటి ధర్మముతో, జ్ఞానముతో, భక్తితో, ధ్యానముతో ఎవడైతే రమిస్తూ ఉంటాడో వాడు మోక్షాన్ని పొందటానికి అర్హుడవుతూ ఉన్నాడు. అర్హమైనటువంటి వాడికి మోక్షాన్ని ఇచ్చేదెవరు? శ్రీ వెంకటేశ్వర స్వామియే. అందుకనే కలియుగ ప్రత్యక్ష వరదుని ఏమని కీర్తించాలి అంటే ఓం ముక్తిదాయినే నమః అని చెప్పి మహాద్భుతమైనటువంటి నామాన్ని వేదవ్యాసులు వారు అనుగ్రహించారు. నిరంతరము కూడా ఓం ముక్తిదాయినే నమః అని పఠించేటువంటి వారికి తప్పకుండా అదే పరమ పురుషార్థమని, దాన్ని పొందాలి అనేటువంటి ఒకనకమైన దివ్య తాదాత్మ్య చైతన్య స్థితి తప్పకుండా ఏర్పడుతుంది. ఆ